నెల రోజుల కిందట ఆకాశం నంటిన కూరగాయల ధరలు ఇప్పుడు దిగివస్తున్నాయి తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టాయి చుక్కలు చూపించిన టమాటా ఘాటెక్కించిన మిర్చి ధరలు దిగొచ్చాయి నార్త్లో అకాల వర్షాలు దిగుబడి తగ్గడం రవాణా ఆటంకం తదితర కారణాల వల్ల కూరగాయల ధరలు మోతమోగిపోయాయి దీంతో సామాన్యుడికి జేబుకి భారీగా చిల్లు పడింది తాజాగా రేట్లు తగ్గడంతో దిగువ మధ్యతరగతి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణలో గత నెలలో కిలో రెండు వందల రూపాయలు పలికిన టమాటా ధర నేడు రైతు బజార్లలో కేవలం పదిహేను రూపాయలకే లభిస్తోంది గతంలో రెండు వందల రూపాయలు దాటిన పచ్చిమిర్చి ఇప్పుడు కిలో ఇరవై ఐదు రూపాయలకే దొరుకుతుంది మిగతా కూరగాయల ధరలు కూడా భారీగా తగ్గాయి రైతు బజార్లలో వంకాయ కిలో పద్దెనిమిది రూపాయలు బీర పద్దెనిమిది రూపాయలు దొండ పద్దెనిమిది రూపాయలు క్యాలీఫ్లవర్ పద్దెనిమిది రూపాయలు బీన్స్ ముప్పై ఐదు రూపాయలు కాకర ఇరవై మూడు రూపాయలు బెండ ఇరవై మూడు రూపాయలు ఉల్లి ఇరవై ఒక్క రూపాయలు క్యాబేజీ పదమూడు రూపాయలు కీర పదమూడు రూపాయలు ఆలుగడ్డ ఇరవై ఒక్క రూపాయల చొప్పున లభిస్తున్నాయి పంటలు చేతికి రావడంతో పాటు మార్కెట్లకు సరుకు పోటెత్తడంతో కూరగాయల ధరలు దిగొచ్చాయి మరోవైపు ఏపీలోనూ ఇంచుమించు ఇదే విధంగా ధరలు ఉన్నాయి రాష్ట్రంలోని వరంగల్ నల్గొండ సూర్యాపేట నిర్మల్ మహబూబ్ నగర్ వికారాబాద్ సంగారెడ్డి సిద్దిపేట రంగారెడ్డి నిజామాబాద్ కామారెడ్డి కరీంనగర్ నాగర్ కర్నూల్ వనపర్తి మెదక్ జిల్లాల్లో పెద్ద ఎత్తున కూరగాయల సాగు జరుగుతోంది దీంతో మార్కెట్లన్నీ కూరగాయలతో కళకళలాడుతున్నాయి హైదరాబాద్లోని ఎర్రగడ్డ మార్కెట్కు నూట పది క్వింటాళ్ళు మెహదీపట్నం మార్కెట్కు రోజు ఎనభై క్వింటాళ్ళ టమాటాలు వస్తున్నాయి ఇతర కూరగాయలు కూడా పదకొండు వందల టన్నులకు పైగా వస్తున్నాయి